వినాయక చవితి ఉత్సవాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ బీజేపీ మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు నేతృత్వంలో నిరసన చేపట్టారు. విశాఖలోని సీతంపేట దుర్గా గణపతి ఆలయం వద్ద ఈ నిరసన జరిగింది. హిందువుల సాంప్రదాయాల ప్రకారం జరగాల్సిన వినాయక చవితి వేడుకలకు అనుమతి ఇవ్వకపోవడం దారుణమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే గణేష్ ఉత్సవాలకు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. స్వామివారికి అంటే వినాయకుడి గారికి చేస్తారు. వినాయక చవితి ఉత్సవం అనేది చాలా ప్రఖ్యాతిగాంచిన ఉత్సవము. దీంట్లో జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఏదైతే ఉత్సవాలు చేస్తున్నామో ఆ ఉత్సవాల్ని కోవిడ్ నిబంధనలను అనుసరించి చేయమండి అని చెప్పి పర్మిషన్ ఇస్తే చాలా బాగుండేది. అటువంటిది కాకుండా అసలు ఉత్సవాలనే బ్యాన్ చేస్తున్నామని చెప్పడం అనేది ఇది చాలా హాస్యాస్పదము. అట్లాగే హిందువుల మనోభావాలని హిందువుల సాంప్రదాయాన్ని తుంగలో తొక్కటానికి చేస్తున్న కుట్ర ఈ జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారు. ఇదే గనక ఇదే విధంగా జగన్మోహన్ రెడ్డి హిందువుల మనోభావాల్ని అణిచివేతకి చేసే కార్యక్రమాలను చూసి ప్రజలందరూ కూడా చీత్కరించుకుంటున్నారు. తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి తగిన మూల్యం చెల్లించుకోవాల్సిన అవసరం కూడా వస్తుంది. తప్పనిసరిగా మీరు పర్మిషన్ ఇవ్వండి, కోవిడ్ నిబంధనలను అనుసరించి అని చెప్పి పర్మిషన్ ఇవ్వాలని చెప్పి జగన్మోహన్ రెడ్డిని కోరుకుంటున్నాము. అట్లాగే ఎవరైతే చిరు వ్యాపారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా తీవ్రంగా నష్టపోతున్నారు. ఎన్నో విగ్రహాలను తయారు చేసుకుని కొనివ్వరు లేక పాపం వాళ్ళు పడుతున్న ఇబ్బందుల్ని చాలా దారుణంగా ఉన్నాయి. కాబట్టి ఏదైతే తమిళనాడులో సీఎం గారు స్టాలిన్ గారు ఎవరైతే కుమ్మరులకి ఒక్కొక్కళ్ళకి 5000 రూపాయలు చొప్పున కాంపెన్సేషన్ ఇస్తున్నారో అదేవిధంగా ఇక్కడ ఉన్న వాళ్ళకి కూడా కాంపెన్సేషన్ ఇవ్వాలని చెప్పి మేము జగన్మోహన్ రెడ్డి గారిని కోరుతున్నాం.